ప్రియమైనా దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? దేవుని ఘనమైన నామముకే మహిమ కలుగునుగాక. చిన్న వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 2:5. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. టీవీ ముందు కూర్చొని వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచండి. నన్ను మరుగు చేసి ప్రభువా, నన్ను పరిశుద్ధపరిచి మా అందరికీ కావలసిన వర్తమానం ఇచ్చి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అమ్మ ఆమెన్ చెప్పారా? వెరీ గుడ్. చాలా సంతోషం నాతో కలిసి. మీరు కూడా చాలామంది ఫోన్లు చేస్తున్నారు, అయ్యగారు మీ టీవీ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నామండి, మీ కార్యక్రమాల వల్ల చాలా మేలు పొందుతున్నాం, బలపడుతున్నాం, మేము చాలా దేవుడు మాతో మాట్లాడుతున్నారని మీరు అందరూ నాకు ఇస్తున్న ప్రోత్సాహాన్ని, మీరు చేస్తున్న ఫోన్ కాల్ చూసి నేను ఎంతగానో ఇంకా బలపడుతున్నా. ఇంకా మీ కొరకు అనేక మాటలు దేవుని దగ్గర నుండి తీసుకురావాలని ఆశపడుతున్నా. అలాగే మీలో కొంతమంది టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తూ ఉన్నారు, కొంతమంది టీవీ క్లబ్లో చేరి నెలకి 200, 300 అలాగే 500 అలాగే పంపిస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది అన్నదానానికి వాళ్ళ పుట్టినరోజుల సందర్భంగా, పెళ్లి రోజుల సందర్భంగా అన్నదానానికి కూడా కొంత కానుకలు పంపిస్తున్న మీ అందరినీ దేవుడు మెండారుగా దీవించునుగాక. ఇక్కడ ఈరోజు మన అంశం ఏంటంటే నిజమైన స్వస్థత. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన స్వస్థత, అబద్ధమైన స్వస్థత, ఇంకో రకమైన స్వస్థత, అన్ని రకాల స్వస్థతలు ఉంటాయా అని నువ్వు అనుకోవచ్చు. చాలామందికి స్వస్థత అని అంటే చాలా ఆశ. అంతే కదా, అనారోగ్యం బాడీలో ఉంటే ఇంత పెద్ద బాడీలో ఏ చిన్న పంటి నొప్పి వచ్చినా ఓ అల్లాడిపోతుంటాం కదా, ఇంత పెద్ద బాడీలో ఏ చిన్న మేకు దిగినా, పిన్నీస్ దిగినా, ముళ్ళు దిగినా ఎంత అల్లాడిపోతామో, ఎంత పెద్ద శరీరం చిన్న సూదికే అల్లాడిపోతుంటున్నాం. అందుకనే మనం అంత బాడీ అంత చక్కగా ఉంటేనే ఏ బాధ లేకుండా, ఏ నొప్పులు లేకుండా, ఏ దిగులు లేకుండా చక్కగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం. అలాగా స్వస్థత అనేది దానికోసం చాలామంది ప్రయాసపడతారు. చాలామంది అనారోగ్యంతో చానాళ్ళ నుంచి బాధపడుతున్న వారు ఉన్నారు, రకరకాల రోగాలతో, రకరకాల బాధలతో, రకరకాల ఇబ్బందులతో. రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉన్నాయండి, కానీ రోగం తగ్గట్లేదండి. రిపోర్ట్స్ అన్నీ బాగానే వచ్చాయండి, కానీ ఎందుకోనండి ఈ భయం పోవట్లేదండి. డాక్టర్ ఎన్ని మందులు వాడుతున్నారో, ఎన్ని డాక్టర్లు మార్చినా దీనికి రావట్లేదండి అని చెప్పి ఎంతోమంది బాధపడుతుంటారు. ఇలాంటి బలహీనులందరినీ టార్గెట్ చేస్తూ కొంతమంది, మా దగ్గరికి రెండు స్వస్థత కలుగుద్ది, మా దగ్గరికి రెండు స్వస్థత కలుగుద్ది, మా నూనె రాసుకోండి, లేకపోతే మేమిచ్చే గుడ్డ కప్పుకోండి, రకరకాల వ్యవహారాలు ప్రజలని మబ్బి పెట్టడానికి కానీ విశ్వాసాన్ని దేవుని మీద నుండి గుడ్డల మీదకి, నూనెల మీదకి తీసుకెళ్ళిపోయేటువంటి పరిస్థితులు చాలా కల్పిస్తూ అనేక మంది మనుషుల్ని మబ్బి పెడుతున్నటువంటి, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్న అనేక మంది ఈ రోజున మనం చూస్తున్నాం. నిజమేనండి, మీరు కూడా వాళ్ళకే కానుకలు పంపిస్తారు, మీరు కూడా వాళ్ళనే ఇష్టపడతారు. కారణం ఏంటంటే చక్కగా మసిపూసి, చక్కగా సబ్బు రాసి, మీకు ఏ ఇబ్బంది లేకుండా అమ్మ కానుక పంపించు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అంటే డాక్టర్కి ఇచ్చే బిల్లు ఏదో పాస్టర్ గారికి ఇద్దాంలే అన్ను పంపిస్తావు, మీ తర్వాత అది అవ్వకపోతే, లేకపోతే ఆ మాత్రం తగ్గి మళ్ళా వస్తే అనవసరంగా ఇచ్చామే అని కొనుక్కుంటావు. అనవసరంగా ఇలాంటి కార్యాలు చేసి దేవుణ్ణి అవమానించకండి, దేవుణ్ణి అనుమానించకండి. నా దేవుడు స్వస్థపరిచే దేవుడు, అది నిజమైన స్వస్థత కావాలి. దేవుడు స్వస్థపరిస్తే అది మాటి మాటికి మన చుట్టూ తిరగదు, అది మనల్ని వెంటాడదు. ఈ స్వస్థత అనేది 3 రకాల రోగాలు మనుషులకు వస్తాయి. ఒకటేమో దయ్యాల వల్ల వచ్చే రోగాలు,
రెండేమో మన స్వయంకుపరాధం వల్ల చేసుకునే వచ్చే రోగాలు, మూడోదేమో ప్రధానమైన రోగం పాపాల వల్ల వచ్చే రోగాలు. కాబట్టి ఈ రోగం రావడానికి కారణమేంటి, మూలమేంటి అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం. అది తెలుసుకుంటే ఈ సమస్య రావడానికి కారణమేంటి అని తెలిస్తే ఆ కారణాలు సరి చేసుకుంటే సమస్య పోద్ది. ఈ రోజున అనేక మంది ఆ రోగం ఎందుకు వచ్చిందో తెలియదు, అది దేనివల్ల వచ్చిందో తెలియదు, మాకు స్పాన్సర్ చేయండి మీకు స్వస్థత చేస్తాం అని అంటున్నారు. దానిలో అర్థం పర్థం ఉందో చెప్పండి. ఎవరికైనా చేపల కూరలు తినాలి అని ఉంటుంది, చేపల కూరలు తినాలి అన్నప్పుడు వండి పెట్టి తినిపించడం ఒక లెక్క, అప్పుడు తినాలనిపించినప్పుడల్లా ఈడే వండి పెట్టాలి ఆమె తినాలి. అలా కాకుండా చేపలు పట్టడం నేర్పి వండుతూ నేర్పారు అనుకో, ఆడు చేపల కూర అవసరమైనప్పుడల్లా పట్టుకుంటాడు, వండుకొని తింటాడు. అంతేగాని అవసరమైనప్పుడల్లా వండిన కూర పెట్టి అలవాటు చేసేవనుకో, ఆ కాసేపుడికే ఆ తర్వాత నీ మీద ఆధారపడేటువంటి పరిస్థితి. ఈ రోజున అనేక మంది కూడా ఈ విధంగానే తయారయ్యారు. పట్టడం నేర్పరు, వండి పెట్టింది తింటాం. అన్ని ఇన్స్టెంట్ ఫుడ్లు వచ్చేసినాయిగా, అంత ఫోన్ చేస్తే జొమాటో టమాటో రకరకాల టోటోలు వచ్చేస్తున్నాయి. ఇక ఇంట్లో కూడా చాలామంది వంటలు చేయడం మానేస్తున్నారు. కానీ నేను తప్పు అది చెయ్యొద్దు అని అంటల్లా, ఎప్పుడో ఒకసారి తెప్పించుకు తినండి మంచిదే. ఆ టేస్ట్తోనే నువ్వు నేర్చుకున్నావనుకో, నీ పిల్లలు అడిగినప్పుడు నీ చేత్తో చక్కగా వాళ్ళకు వండి పెట్టితే ఎంత బాగుంటుంది, అది నేను అనేది. అలాగే స్వస్థత కావాలి. నువ్వు రోగంతో బాధపడుతున్నావు, అనారోగ్యంతో ఉన్నావు, నువ్వు పక్షవాయువుతో ఉన్నావు, లేకపోతే ఊపిరితిత్తుల ప్రాబ్లంతో ఉన్నావు, కిడ్నీ ప్రాబ్లంతో ఉన్నావు, ఆయాసం బీపీ తలనొప్పితో బాధపడుతున్నావు. కారణం తెలుసుకోవాలి ముందు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి మురికి తింటే, మురికిలో ఉండి దోమలు కొట్టించుకుంటే వచ్చేది మలేరియా, డెంగ్యూ ఇవన్నీ వస్తాయి. వాటి నుండి కాపాడుకొని దోమలు కొట్టకుండా శుభ్రమైనవి తిని ఉంటే ఆ రోగం మీ జోలికి రాదు. ఒకవేళ వచ్చినా ఆ మందు వేసుకుని వాటికి దూరంగా ఉంటే పోద్ది. రెండో దయ్యాల వల్ల వచ్చే రోగాలు. ఇవి ఏం చేస్తాయంటే మనుషుల అవయవాలను నాశనం చేస్తాయి. కిడ్నీలే కానీ, ఊపిరితిత్తులే కానీ, లివర్లే కానీ ఎక్కువ ఈ టార్గెట్ చేసే దయ్యాలు, భయంకరమైన దయ్యాలు. నేను సేవ ప్రారంభించిన రోజుల్లో మా సంఘానికి ఒక ఫ్యామిలీ వచ్చేది. వాళ్ళ ఆవిడ మందిరానికి వచ్చేది, అతను అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేవాడు, రెగ్యులర్గా వచ్చేవాడు కాదు, వాళ్ళ ఆవిడ మాత్రం రెగ్యులర్గా వచ్చేది. అతనికి ఉన్నట్టుండి లివర్ ప్రాబ్లం వచ్చింది. ఏం తిన్నా వామిటింగ్ అయిపోతుంది, ఏం తిన్నా ఆ గుక్కుడు మంచినీళ్ళు తాగినా కక్కేసుకునే పరిస్థితికి వచ్చింది. చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. అతని పేరు పిచ్చయ్య. మట్టి పని చేసుకుంటూ బలమైన వాడే, ఎంత బలమైన వాడవైనా ఒంట్లో రోగం ఉంటే ఏమవుద్ది అంతే సంగతులు. ఎంత పెద్ద ఆజానుభావుడైనా చిన్న జ్వరం వస్తే అంతే పిల్లిలాగా అయిపోవడమే. ఇతను కూడా పాపం చేసుకునేవాడు, లివర్ ప్రాబ్లం వచ్చి కామెర్లని ముదిరిపోయి అన్నారు, అయ్యి అన్నారు ఇ అన్నారు. ఆ తర్వాత కిడ్నీ కొట్టిందన్నారు, నరసరపేట తీసుకెళ్లారు, యూరిన్ ఆగిపోయింది, యూరిన్ పోటకు సంచోటి పెట్టారు, అన్ని చేసుకున్నారు. నరసరపేట నుంచి మళ్ళీ అటు మాచర్ల తీసుకెళ్లారు, విజయవాడ తీసుకొచ్చారు, తర్వాత అమ్మన్న హాస్పిటల్ కిడ్నీ స్పెషాలిటీ తీపించారు. వీడికి ఒక రూపాయి పెట్టినా దండకేడు తాగుపోతాడు. వీడు అనవసరం కిడ్నీలు పోయినాయి, లివర్లు పోయినాయి, అన్నీ పోయినాయి, తీసుకెళ్ళి ఆ ఇంట్లో పడుకోబెట్టండి, చచ్చిపోతే పారేయండి అని చెప్పినటువంటి మనిషి. ఆ విధంగా ఇంకెప్పుడు చస్తాడా పారేద్దామని ఇంట్లో తీసుకెళ్ళి ఆ జానుడైన మనిషి ఎలుగు పిల్లలాగా నులక మంచంలో పడి మూలుగుతూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళ ఆవిడ చెప్పిందయ్యా, ఒక్కసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలయ్యా, మా ఆయన పరిస్థితి ఎలాగుంది, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయామంటే మా ఆయన్ని తీసుకుని విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, మాచర్ల తిరిగి వచ్చానయ్యా, ఎక్కడ పని కాదు, చచ్చిపోతారు తీసుకుపోమన్నారు అని చెప్తే ఇంట్లో పడుకోబెట్టాను, గుక్కుడు మంచిళ్ళు పోసినా సరే కక్కేస్తున్నాడయ్యా, ఒక్కసారి ఇంటికి వచ్చి మా ఆయన కోసం ప్రార్థన చేయండి అని ప్రాధాయపడి అడిగింది. అప్పుడు నేను వెళ్ళాను. వెళ్తే మూలుగుతున్నాడు పిచ్చయ్యా అంటే అన్నాడు. మరి ఇప్పుడైనా దేవుణ్ణి నమ్ముకుంటామంటే
అంటున్నాడు. ఆ నరిగితే సాలయ్యా నేను బాప్తీసం తీసేసుకుంటాను ఎక్కడో మనసులో పెట్టి అడుగుతున్నాడు. ఇంకా అక్కడ ప్రార్థన చేసి, అమ్మా ఈరోజు శనివారం ఉపవాస ప్రార్థన ఉంది, మీరు ఆటోలో ఈయన ఎక్కించుకుని తీసుకొచ్చి మందిరంలో పడుకోబెట్టండి, ప్రార్థన చేద్దాం. నాకు అర్థమైంది ఈ దయ్యాల వల్ల వచ్చినటువంటి ఇది రోగము అని నాకు అర్థమైపోయింది. అప్పుడు తీసుకొచ్చి ముగ్గురు మనుషులు పట్టుకొచ్చి ఆ చుట్టాలను తీసుకొచ్చి ఆటో నుంచి కాస్త మెట్లు ఎక్కాలే మాది తీసుకొచ్చి లోపల పడుకోబెట్టారు. ఆరాధన స్టార్ట్ అయింది, ప్రార్థన చేస్తున్నాం. ఆ ఆరాధనలో ఇతను మెదలకుండా అట్ట పడుకున్నాడు. చిన్నపిల్లలు అయితే దడుచుకున్నారు, ఇదేదో శవన్నారా బాబు అనుకుని ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి మనిషి. సరే మంచి ఆరాధన జరుగుతుంది. జరుగుతున్న సమయంలో మధ్యలో అని అరుస్తున్నాడు. అరిచి అరిచి మెదలకుండా అట్టు ఉండిపోయాడు. ప్రియమైన దేవుని బిడలారా, విశ్వాసంతో నేనున్నాను. ఈ మందిరంలో అడుగు పెట్టిన ప్రతి వారిని నేను దీవిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. అప్పులతో ఈ మందిరంకి వస్తే ఆ మందిరంలో అడుగు పెట్టిన ప్రతి వారిని ఆ మూడు నెలల్లోని విడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, మాట మర్చిపోయే దేవుడు కాదు అని విశ్వాసంతో నేనున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసాం అతని కోసం. అలాగే అందరూ ప్రార్థన చేసాం, విజ్ఞాపన చేసాం. ఆ తర్వాత పిచ్చయ్యా అని పిలిస్తే పాస్టర్ గారు అన్నాడు. ముగ్గురు మనుషులు ఎక్కించుకొచ్చినటువంటి అతను లేచి కూర్చొని మెట్లు దిగి ఆటోలో ఎక్కాడు. ఎత్తుకుని వెళ్ళాల్సిన పని, అదే రోజు రాత్రి ఎత్తుకుని వెళ్ళాల్సిన పని లేదు. నేను చెప్పాను నీ పాపాలు ఒప్పుకో, నువ్వు దేవుని దగ్గర యథార్థంగా ఉండంటే ఒప్పుకున్నాడు, ఉంటానన్నాడు. తెల్లారి ఆదివారం పొద్దున్నే అమ్మ మజ్జిగ పెట్టమన్నాను, ఫోన్ చేస్తే మజ్జిగ పెట్టానయ్యా కక్కుకోలేదు అంది. ఒక ఇడ్లీ పెట్టమన్నాను, ఒక ఇడ్లీ పెట్టాడు, కక్కున్నాడా కక్కుకోలేదు, మందిరానికి తీసుకురా అన్నాను. రెండో రోజు ఆదివారం ఉదయాన్నే తనంతటి తానే మెల్లగా మెట్లు ఎక్కుంటా వచ్చి కూర్చున్నాడు. ఆ రోజు కూడా దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకున్నాడు. దేవుని సన్నిధిలో మేమందరం ప్రార్థన చేశాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తెల్లారి మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి కంచం అన్నం లాగాడు, ఆ రాత్రి కంచం అన్నం తిన్నాడు, మూడు రోజుల కల్లా మనిషి అయిపోయాడు. ఇక చక్కగా తిరుగుతున్నాడు, చక్కగా చేసుకున్నాడు, హ్యాపీగా ఉంటున్నాడు. కానీ శనివారం రాత్రి రెండు బొట్టు పెట్టుకున్న బలమైన దయ్యాలు నన్ను గొరగొర మిరెర మింగేద్దామన్నట్టుగా మా గుమ్మలో నుండి నేను లోపల ఉన్నా గుమ్మలో నుండి లోనకు రావడానికి భయపడిపోయి లోపల దేవుని సన్నిధి పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్న కారణం చేత ఆ దయ్యాలు లోపలికి రాలేక బయట నుండి మీరు మిరిమిరి నా ఇంక చూస్తున్నాయి ఫో అన్నప్పుడు అవి పారిపోయినాయి. ఆ పక్కన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దూరినాయట. ఆ పక్కన వచ్చి తర్వాత అయ్యా రాత్రి అయ్యా నన్ను నిద్రపోనీ లేదయ్యా, అయ్యో మీద పడి నన్ను చాలా అడావిడి చేసి ప్రార్థన చేయించుకుని ప్రార్థన చేయండి అయ్యా అని ప్రార్థన చేయించుకెళ్ళింది. అప్పుడు నాకు అర్థమైంది ఇటు పారదోలం దయ్యాలు అటెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అక్కడి నుంచి పారిపోయాయి. తర్వాత ప్రియమైన దేవుని బిడ్డల ఆదివారం నాడు వచ్చాడు, చక్కగా మందిరంలో కూర్చున్నాడు, బట్టలు మార్చుకున్నాడు, చక్కగా హ్యాపీగా ఉన్నాడు. ఇంకా మూడు రోజులుగా అయిపోయి మనిషి అయిపోయాడు. కానీ యూరిన్ పోటకు పెట్టిన సంచి మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే తీనన్నారు. ఆ నరసరావుపేట వెళ్ళి తీయించుకోవాలి, అక్కడే తీస్తారు. ఒకవేళ ఈ సంచి తీసేస్తే నువ్వు చచ్చావనుకో కడుగుబ్బి మా మీదకి వస్తుంది, మా వల్ల కాదన్నారు. మరలా వెళ్ళి అక్కడికి వెళ్తే టెస్టులన్నీ చేశారు, అన్నీ నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి. ఆ సంచి తీసి పక్కన పారేసి హ్యాపీగా దేవుని మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పాడు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడలారా, ఇవి సాతానుగాడు దయ్యాలు వలన వచ్చే రోగాలు. ఆ దయ్యాలు పోతే అవయవాలు బాగుపడతాయి, ఆ దయ్యాలు పోకపోతే వాటితో పాటు అవి తీసుకుపోతాయి. కాబట్టి రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చినా మీకు రోగం తగ్గకపోతే అది దయ్యాల వల్ల వచ్చే రోగాలని తెలుసుకోండి. ఆ స్వస్థత ఆ దయ్యాలు ఎల్లగొట్టబడితేనే. మరలా ఎల్లగొట్టబడాలి అని అంటే, ఎలా ఎల్లగొట్టబడాలి అంటే, మరలా నీ సన్నిధికి నీ దగ్గరికి తిరిగి రాకుండా పారిపోయేటువంటి దయ్యాలు. నీవు ఆ దయ్యాలు వదిలించుకు వెళ్ళిపోవడం కాదు, నువ్వు ఏ సంఘంలో అయితే నువ్వు చక్కగా దయ్యాలు వదిలించుకున్నావో అక్కడ నిలకడగా ఉండాలని తీర్మానం చేసుకుని చక్కగా ఉంటే
అద్భుతమైన స్థితిలో ఆ నీ నమ్మకాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ యొక్క యథార్థతను బట్టి దేవుడు నీకు పట్టిన దయ్యాలు వదిలిస్తే, పారదోలితే నీకు సంపూర్ణ స్వస్థత దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మూడవది పాపం వలన వచ్చేటువంటి రోగం. ఇది ఆ పాపం పోతేనే వస్తుంది. దయ్యాలు పోవాలని ప్రతి వాళ్ళు ఆ దయ్యం రోగం వస్తే దయ్యం అంటారు. నో నో, పాపం వలన వచ్చే రోగాలు ఈ రోజున చాలా ఉన్నాయి. అందులో ఇక్కడ మనం చదువుకున్నది పక్షవాయువు వచ్చింది. మనిషి అయితే బతికే ఉన్నాడు, కానీ కాలు చేయాలి పనిచేయటం లేదు. ఎక్కడికి తీసుకురావాలన్నా నలుగురు మోసుకుని రావాలి. చూస్తూ ఉన్నాడు కానీ మాట్లాడలేవు. వెళ్ళలేడు ఆయన, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అక్కడ ఆ నలుగురు ఎక్కడ పట్టుకుపోయాలని అక్కడ పట్టుకుపోవటమే. అంత భయంకరమైన స్థితిలో, వేదన స్థితిలో ఉన్నాడు. పాపము చేసిన కారణము చేత ఆ పాపిష్టి జీవితంలో స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు దర్శించాడు. ఆ ప్రాంతానికి యేసయ్య వెళ్ళాడు, కపెర్నహోము అనే ప్రాంతం. ఆ ప్రాంతాలన్నీ తిరిగి రావడానికి దేవుడు నాకు భాగ్యం చూపించాడు. అక్కడ ఉన్నటువంటి ఆ ఇంటిలో యేసయ్య ఉన్నాడని తెలుసుకున్నప్పుడు ఈ నలుగురు మనుషులు ఆ వ్యక్తిని అక్కడ మోసుకొని వచ్చారు. స్థలం లేనందున పైన పెంకులిప్పి కిందకు దింపారు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, యేసయ్య వారి విశ్వాసమును చూసి, కుమారుడా నీ పాపము క్షమించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం ఎప్పుడైతే క్షమించబడింది అని దేవుడు చెప్పాడో, అనేక మంది ఉన్నటువంటి స్వార్థ పరులు గొనుకుతున్నారు, ఇతనేంటి పాపాలు క్షమించేది, ఇతనికి అధికారం ఎవడిచ్చాడు అని చెప్పి. పాపములు క్షమించే అధికారం ఒక యేసయ్యకు మాత్రమే ఉంది. ఆ కారణం చేత ఈ భయంకరమైనటువంటి పక్షవాయు స్థితిలో నుండి ఎప్పుడైతే ఆ పాపం పోయిందో, ఎప్పుడైతే ఆ పాపం నుండి విడుదల పొందాడో, దేవుడు చెప్తున్నాడు, లే నీ పరుపెత్తుకుని నడువు అన్నాడు. వెంటనే లేచి మందిరంలోకి వెళ్ళి ఆయన సన్నిధిలో అంతమంది జనంలో సిగ్గుపడకుండా దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి ఆరాధించారు. ఈ రోజున స్వస్థత ప్రార్థనలు, స్వస్థత కూడికలు అని జరుగుతున్నటువంటి సభల్లో స్వస్థతలు పొందుతున్నారు, మరలా పాపిష్టి బతుకు వెళ్ళిపోతున్నారు. విడుదల పొందుతున్నారు, మరలా పాప జీవితానికి వెళ్ళిపోతున్నారు. చాలామంది ఆ విధంగా బతుకుతున్నారు. అది నిజమైన స్వస్థత కాదు. మరలా వాళ్ళ జీవితంలో అవి అటాక్ చేస్తాయి, వాళ్ళు మరలా ఆ పాపిస్థితిలోనే ఆ రోగాన్ని సంపాదించుకుంటారు. కానీ ఎప్పుడైతే దేవుడు నిన్ను స్వస్థపరిచాడో, ఆ స్వస్థత నిజమైన స్వస్థత అయితే నీ పాపము పోయినప్పుడే, నువ్వు మనిషిగా మారినప్పుడే, నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొందితే ఆ రోగం మరలా నీ దరితాపుల్లోకి కూడా రాదు. మా సంఘంలో అనేక మంది, టీవీ ద్వారా వింటున్న అనేక మంది స్వస్థతలు చేయమన్నప్పుడు, నువ్వు పాపం ఒప్పుకో, నువ్వు పాపం ఒప్పుకుంటే నీ స్వస్థత కలుగుద్దని చెప్పే మొదటి మాట అదే నిజమైన స్వస్థత. అంతేగాని నువ్వు డబ్బులు పంపు నీ పాపం పోద్దని నేనేప్పుడు ఏనాడు నేను చెప్పలేదు. అది కరెక్ట్ కాదు. నువ్వు డబ్బులు పంపుతావో పంపవో అది నీ ఇష్టం. నేను చెప్పాల్సిందేదో నా యేసయ్య చెప్పమన్నది స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పడం నాకు ఇచ్చిన ఆజ్ఞ కాబట్టి. జీతం ఇచ్చేది మీరు కాదు, జీతం ఇచ్చేది నా యేసయ్య. ఇచ్చిన ఎవరి ద్వారా అయితే ఇప్పించాడో అనేక మందికి దేవుడు అనేక రెట్లు ప్రతిఫలం ఇస్తూనే ఉన్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దైవికమైన నిజమైన స్వస్థతను నువ్వు పొందుకోవాలి అని అంటే, మొదట నీ పాపము నుండి నువ్వు రక్షించబడాలి, నువ్వు పాపమును ఒప్పుకోవాలి. రెండోది ఆయన స్వస్థపరుస్తాడని విశ్వాసముతో నువ్వు దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి నువ్వు రావాలి. హల్లెలూయా.
దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో ఆయన వెలుగుంటుందని నమ్ము, దేవుని ప్రసన్నత ఉంటుందని నమ్ము. చాలామందికి సిగ్గు, దేవుడి మందిరానికి వెళ్తారని సిగ్గు, హాస్పిటల్ చుట్టూ సిగ్గు లేకుండా ఎన్నిసార్లు తిరుగుతారు. కానీ దేవుని మందిరానికి రండమ్మా స్వస్థత కలుగుద్ది అంటే మాత్రం నాకు సిగ్గండి, వాళ్ళు ఏదో అనుకుంటారండి, వీళ్ళు ఏదో అనుకుంటారండి. అవన్నీ తీసే, నువ్వు బాధ వచ్చినప్పుడు నీ బాధల్లో అనుభవిస్తారా? నీకు దుఃఖం వచ్చినప్పుడు నీ దుఃఖం వాళ్ళు అనుభవిస్తారా? నువ్వు వ్యాధితో మూలుగుతున్నప్పుడు వాళ్ళు మూలుగుతారా? ప్రియమైన దేవుని బిడ్డ, నీ బట్టలు ఇంకొకళ్ళు వేసుకోవచ్చు కానీ, నీ తెలివి ఇంకొకళ్ళు ఉపయోగించుకోవచ్చు కానీ, నీ డబ్బు ఇంకొకళ్ళు వాడుకోవచ్చు కానీ, నీ రోగం వలన వచ్చే బాధ ఇంకొకళ్ళు భరించలేరని జ్ఞాపకం చేసుకో. ఎవరు దురద వాళ్ళదే, ఎవరు రోగం వాళ్ళదే అని జ్ఞాపకం చేసుకో. ఎవరు భక్తి వాళ్ళదే, నువ్వు భక్తిగా ఉంటే, నీ పాపాలు క్షమించబడితే నువ్వు విడుదల పొందుతావు, నిజమైన స్వస్థత పొందుతావు. దేవుని కొరకు జీవించు, దేవుని కొరకు సాక్షిగా ఉండు. ఒకప్పుడు నేను భయంకరమైన స్థితిలో ఉన్న దేవుడు నన్ను రక్షించాడు. దేవుని చేత మీద మరొకసారి నా సాక్ష్యాన్ని కూడా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. కాబట్టి ఈ రోజున నీవు దయాల చేత పీడింపబడి అనారోగ్యంతో ఉన్నావు, స్వయంకు ప్రాదం చేసుకుని శుభ్రం లేక శుద్ధి లేక మురికి తిని మురికి తాగి అనారోగ్యం పాలయ్యావు, లేకపోతే నీకున్న పాపిష్టి జీవితం వలన, పాపిష్టి పనుల వలన మంచంలో పడి మూలుగుతున్నావో, పరీక్ష చేసుకో. దేవుడు సరిచేస్తాడు. నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. యేసయ్యా, నీ రక్తంలో నన్ను కడుగాయా అని ప్రార్థన చేసుకో. పాపాలు చేస్తే నన్ను క్షమించయ్యా, ఇంకెప్పుడు పాపిష్టి పనులు చేయను అయ్యా, నన్ను క్షమించి నాకు స్వస్థత దయచేయి, నాకు నిజమైన స్వస్థత దయచేయి, నీ మాటలు నమ్ముచున్నానని నాతో కలిసి నువ్వు కూడా ఏకీభవించి ప్రార్థన చేయి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, ఈ సమయంలో టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న ఈ బిడ్డలు దుఃఖంతో ఉన్నారు, వేదంతో ఉన్నారు నాయన. అయ్యా, ఏ రోగము చేత బాధపడుతున్నారు? కొంతమంది ఎయిడ్స్ చేత, పక్షవాయు రోగం చేత బాధపడుతున్నారు. ప్రభువా, ఒక్కసారి నీ బిడ్డలకు విడుదల కలుగునుగాక. ఒకవేళ పాపం ద్వారా వస్తే ఒప్పుకునే మనసును దయచేయి, విడిచిపెట్టే మనసును దయచేయి, దిద్దుకునే మనసును దయచేయి, సరిచేసుకునే మనసును దయచేయి. శాంతి, సమాధానం, నెమ్మది ఈ కుటుంబాల్లో కలుగునుగాక. అయ్యా, అన్నదానం సహకరించిన లక్ష్మి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న ఆయన, టీవీ కార్యక్రమంలో సహకరిస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకో తండ్రి. అనేక రెట్లు ప్రతిఫలం కలుగునుగాక. ఈ లక్ష్మీ కుటుంబంలో కుమారుడికి త్వరలో వివాహము జరుగునుగాక. లక్ష్మికి కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పుల నుంచి విడిపించి మంచి ఆరోగ్యం బిడ్డకు దయచేయిన ఆయన. అలాగే బాబా, పాపాలు ఒప్పుకుని రక్షణ పొందింది, నీకు సాక్షిగా బిడ్డ ఉండునుగాక. ఇంకెవరైతే ప్రభు టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేయాలని ఆశపడుచున్నారో వాళ్ళందరికీ ముందుగానే గొప్ప మేలులు కలుగునుగాక. అంతేకాదు, వాళ్ళ రక్షణ భాగ్యం సంపాదించుకొని నీ కొరకు సాక్షులుగా నిలబడుదురుగాక. ఈ మందిరంలోకి అడుగుపెట్టిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి, ఈ టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న ప్రతి కుటుంబంలో వెలుగును నింపి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇచ్చి, అయ్యా చదువులో మంచి మార్కులు ఇచ్చి, నీ కాపుదలు ఇచ్చి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వారం అన్నదాన కార్యక్రమానికి అలాగే టీవీ కార్యక్రమానికి కలిపి దేవుని పనిలో పాలుభాగస్తున్న లక్ష్మి విజయవాడ ఆ కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. మీలో ఎవరైనా ఈ అన్నదానాలకి పాల్పొందులు పొందుతాం, అనేక మందికి వారం ఆదివారం అన్నదానం చేస్తున్నాం గుణదల్లో కలవరి ప్రార్థనా మందిరం. మీరు కూడా వచ్చి చూడండి, మీరు కూడా రుచి చూడండి, చక్కగా దేవుని సన్నిధిని అనుభవించండి. ఏ మందిరానికి వెళ్ళకపోతే రెండు ఆరాధనలు జరుగుతున్నాయి. మార్నింగ్ 7 గంటలకు ఒక ఆరాధన, 11 గంటలకు రెండో ఆరాధన జరుగుతుంది. మీరు వెళ్ళకపోతే రండి, ఈ అన్నదాన కార్యక్రమంలో మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి, చక్కగా దేవుని దీవెనలు సంపాదించుకోండి. మీ పుట్టినరోజులకు కానీ, పెళ్లి రోజులకు కానీ, దేని సందర్భంగా అయినా అనేకమైన మనం వేస్ట్గా ఖర్చు పెడుతుంటాం. ప్లాట్ఫారాల మీద మేము వెళ్ళి భోజనం ప్యాకెట్ ఇచ్చేటప్పుడు ఆవురు ఆవురు అంటూ తీసుకుంటున్నారు.
వాళ్ళ కడుపులు నింపితేనట దేవునికి అప్పిచ్చిన వాళ్ళం అవుతావట. ఈ గొప్ప భాగ్యాన్ని నువ్వు కూడా సంపాదించుకో. అన్నదాన కార్యక్రమాలు మీరు కూడా వినవాలు అవ్వండి, అనేకులకు ఆశీర్వాదకరంగా మారండి. ఎవరికాలు మీరు ఒంటరిగా చేయలేరు కనుక నేను ఒక 50 మందికి చేస్తానండి, నేను ఒక 100 మందికి చేస్తానండి, నేను 200 మందికి చేస్తాను అన్నవాళ్ళు పూర్తిగా నేను 300 మందికి చేపిస్తున్నాను చేస్తా అన్నవాళ్ళు ఎంతో మేము చెప్తాను. మీరు చక్కగా అంతమందికి చేపించుకోండి. మీ పేరు మీద కూడా మీ కుటుంబాన్ని కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. దైవ సేవకులారా, మీరు కూడా చాలామంది లైసెన్స్ తీసుకొని దాదాపు 8 సంవత్సరాల నుంచి చాలామందికి ఆంధ్ర తెలంగాణలో 700 మంది పైగానే ఈ లైసెన్స్ తీసుకున్నారు. ఈ లైసెన్స్తో పాటుగా ఆర్డినేషన్, థియాలజికల్ సర్టిఫికెట్, ఆల్ ఇండియా ఉమెన్ రైట్స్ మెంబర్షిప్ కార్డు, ఆ ఇంటర్నేషనల్ ఐడి కార్డు, మీరు రిజిస్టర్ కాకపోయినా మీ సంఘంలో పరిచర్య చేసుకున్నటువంటి ఆ రెవెడెన్స్ సర్టిఫికెట్ మీకు ఇవ్వడం, ఈ 5 కలిపి మీకు ఇప్పించడం జరుగుతుంది. ఈ నెలలో ప్రోగ్రాం పెట్టాను, డేట్ చెప్తా, మీరు ఫోన్ చేస్తే నేను డేట్ మీకు చెప్తాను. చక్కగా మీరు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఒక ఆర్డినైడ్ పాస్టర్గా, అధికారికమైన పాస్టర్గా అవ్వాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మందిరానికి వెళ్ళకపోతే మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఫోన్లో అయినా సరే, మీరు వచ్చినా సరే నేనే ఫోన్ ఎత్తుతాను. మీరు వస్తే మీకోసం సపరేట్గా ప్రార్థన చేస్తాను. ఏ మందిరానికి వెళ్ళకపోతే రండి, మీకోసం మా అనుదినము మా మందిరంలో ప్రేయర్ వారియర్స్ కూడా ప్రార్థన చేస్తున్నారు. మీ లిస్టు కూడా అందులో పెడతాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్. మీరు ఇంతవరకు దైవజనులు ఎస్ తిమోతి గారు అందించిన వాక్యం విన్నారు కదా. మీరు పొందిన ఆధ్యాత్మిక మేలులు మాతో పంచుకోవలసిన చిరునామా